మంచు వారి కొత్త సినిమా అంటే జనాల్లో రకరకాల అనుమానాలు మొదలవుతూ ఉంటాయి. అసలే మంచు వారు హిట్ కొట్టి చాలా ఏళ్ళవుతుంది. మంచు మనోజ్ అయితే మధ్యలో సినిమాలను వదిలేశాడు. ఇక ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందు ఓ సినిమాను అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ అప్డేట్ మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ఈ మధ్య వచ్చిన సన్ ఆఫ్ ఇండియా పరిస్థితి గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. మంచు విష్ణు హీరోగా వచ్చిన చివరి చిత్రం మోసగాళ్ళు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. అయితే మంచు విష్ణు ఆ మధ్య ధీ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించాడు. డబుల్ డోస్ అంటూ శ్రీను వైట్ల కూడా ఆ సినిమా గురించి బాగానే మాట్లాడాడు. కానీ ఇంతవరకు మళ్ళీ ఆ ఊసే వినిపించటం లేదు. మధ్యలో మంచు విష్ణు మా ఎన్నికల బిజీలో పడిపోయాడు. అయితే తాజాగా మంచు విష్ణు తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. మంచు విష్ణు కొత్త సినిమాలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మేరకు మంచు వారి ఆతిథ్యంలోకి పాయల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. వారి ఆతిథ్యాన్ని చూసి పాయల్ మురిసిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వెరైటీగా ప్రారంభించేశారు. మంచు విష్ణు పాయల్ వేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తమ తమ పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేశారు. గాలి నాగేశ్వరరావుగా కొత్త పాత్రను పోషించబోతున్నాను, ఈ ప్రాజెక్ట్ విషయాలను పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నానని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఈ మేరకు ఓ ఆర్ట్ ను షేర్ చేశాడు. ఇక మరోవైపు పాయల్ కూడా ఓ ఆర్ట్ ను షేర్ చేసింది. మంచు విష్ణుతో కలిసి స్వాతి పాత్రను పోషిస్తున్నాను, త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది పాయల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share and subscribe to Pregnya Media.